గత రెండు రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం తీవ్రమైంది. ఆ నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి మరి వరి పంట పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లినట్టుగా రైతాంగం గగ్గోలు పెడుతున్నారు. గతంలో పోసుకున్నట్టయితే ఈసారి 166,000 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. రైతులు ఏ విధంగానైతే అధికంగా సాగు చేశారో అదే స్థాయిలో భారీ నష్టంలో మరి పంట నష్టం జరిగింది. ముఖ్యంగా వరిధాన్యంతో పాటుగా వాణిజ్య పంటలైనటువంటి పత్తి, మిర్చి, పసుపు కూడా తీవ్ర స్థాయిలో నష్టపరించడానికి రైతాంగం గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విధంగా 5,000 కోట్ల పంట నష్టం వాటిల్లినట్టు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు. పూర్తి స్థాయి పంట నష్టాన్ని అంచనా వేసి మరి నష్టపరిహారం చెల్లించాలని ఒకవైపు రైతాంగం డిమాండ్ చేస్తున్నాం సార్. మొత్తం ఒడదబడి మొత్తం కింది పడేసింది. మేము పెట్టుబడి వేసిన పెట్టుబడి కూడా మాకు రావట్లేదు సార్. ఏం చేయాలి? మాకైతే ఏం తోచట్లేదు. మా చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు, మేము ఎట్లా బతకాలి? తిండి లేదు అసలు, మాకు ఏం లేకుండా అట్నే ఉన్నాం సార్. మరి ఎట్లా బతకాలి? ఏం చేయాలి? తోట వేస్తే తోట మొత్తం ఎకరం తోట మొత్తం కింది పడ్డది. ఏం లేదు, అది పెట్టుబడి పెట్టిన 50 ఏళ్ళు పెట్టి నారు కౌలు తీసుకున్నాం, నారు తెచ్చినాం, నారు తెచ్చినవి కూడా మొత్తం కింది పడ్డాయి, మొత్తం చచ్చిపోయింది సార్. మేము ఎట్లా బతకాలి ఏందని? మేము అప్పులు తెచ్చి మేము పెట్టి ఇంత ఎక్సాయం చేసి మాకైతే ఏం రావట్లేదు. దాంట్లో ఏం మింగులుతలేదు సార్ మాకు. మేము ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలని మేము మీకు దయచేసి చెప్తున్నాం సార్. మా గింతో గంతో మాకు కూడా సాయం చేయాలి కేసీఆర్ సార్ అని చెప్తున్నాం సార్. మళ్ళా కౌలు చేసినాం మేము, మళ్ళీ 3 ఎకరాలు పత్తి పెట్టినాం, పత్తి పెట్టినా కూడా అట్నే నష్టం పోయింది సార్. గింత ఒక 2-3 కేజీ అయినా తీయలే, తీయకుండా అట్నే నష్టం పోయింది. కూలీలో కూడా మంద వెళ్ళలే. 50 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టినాం, అప్పులు తెచ్చి పెట్టినా కూడా మాకేం సుఖం లేకుండా అయిపోతాం సార్. మేము మీ దయచేసి ఎట్టయినా మాకు సహకారం చేయాలి సార్, అట్లా అని మీకు కోరుకుంటున్నాం. నేను, నా పేరు మాలోతు ఆలానాయక్, రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడిని. ఈ సంవత్సరం రైతులకు భారీ వర్షాలకు పత్తి చేనులు ఇంతకుముందు కాపు వచ్చి ఆ కాపు మొత్తం నలబడి రైతు నష్టపోయారు. ఇప్పుడు వచ్చే కాపు కూడా మళ్ళీ రైతులు అదనంగా పెట్టుబడి పెట్టి మళ్ళీ కాపు తెచ్చే టయానికి మళ్ళీ ఇప్పుడు ఈ వర్షానికి పత్తి చేనులు ఒరిగిపోయి చెట్లు ఇరిగిపోయి రైతులు చాలా దెబ్బతిన్నారు. అందుకనే ప్రభుత్వం ఈ పత్తి రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము రైతు కూలీ సంఘం తరఫున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంకొకటి, రైతులు ఈ సంవత్సరం మిర్చి తోట నార్లు మొత్తం అధిక వర్షానికి మొత్తం నార్లు మొత్తం చనిపోయి వేరే నర్సులపై కొనుక్కొస్తే ఒక మొక్క 2 రూపాయల నుంచి 3 రూపాయల వరకు ఖరీదు చేసి రైతులు కొన్నారు. కొని ఇప్పుడు తోటలు వేసారు, వేసి 2 పాటలై తోటకి దగ్గర ఇప్పుడు కొన్ని తోటలు అయితే కాపుకు వచ్చేసింది. ఇప్పుడు వచ్చిన వర్షానికి మొన్న చెట్లు మొత్తం కింది నుంచి ఇరిగిపడ్డాయి. మళ్ళీ ఆ రైతు ఆ నారు కొని వేయాలంటే రైతు కనీసం మళ్ళీ ఒక 25-30 వేల రూపాయలు నష్టమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి రైతుకు మన మిర్చి రైతుకు కూడా ప్రభుత్వం ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము రైతు కూలీ సంఘం తరఫున కొన్ని పొలాలు పొట్టదశకు ఉన్నాయి, కొన్ని పొలాలు ఈనాయి, కొన్ని పొలాలు ఇప్పుడు మొత్తం ఒరిగిపోయినాయి. అదొకటి ఉన్నది. ఇంకొకటి, ఒరిగిపోయిన పొలాల్లో కూడా ఇప్పుడు గింజలకు అది తాళయ్యే పరిస్థితి ఉంది. దాటి కూడా పొలానికి కూడా రైతుకు కనీసం ఎకరానికి ఒక 25 వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. ఇంకొకటి అన్న, ఇంతకుముందు మన చెరువు చుట్టూ ఉండే పొలాలు అప్పుడు పొలాలు మన వర్షం పడి అలుగుపోయి ఒక 4 రోజులు 5 రోజులు 1 వారం రోజుల తర్వాత ఆ పొలాలకు రైతులు నాటు వేసుకునేటోళ్ళు. అటువంటిది ఈ సంవత్సరం కనీసం 3 నెలలు అయింది, కానీ 3 నెలల వరకు కూడా అలుగులేపోతున్నాయి. ఆ చుట్టూ చెరువు వారకున్న పొలాలు మొత్తం అట్నే మునిగిపోయి వేసిన నాటు మొత్తం మునిగిపోయి రైతులు దెబ్బతిన్నారు. ఆ వాటికి కూడా ప్రభుత్వం పరిశీలించి వాటికి సర్వే చేసి ఆ రైతులకు కూడా పొలాలు మొత్తం మునిగిపోయిన వాటికి కూడా గవర్నమెంట్ దానికి నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి మా యొక్క రైతు కూలీ సంఘం తరఫున ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. వావిలాల గ్రామం, నెల్లికుదురు మండలం, జిల్లా మహబూబాబాద్. మేము ఈ సంవత్సరం ఇంతకుముందుకు నేను డ్రైవింగ్ చేసేది సార్, స్కూల్ వ్యాను. అయితే ఈ లాక్డౌన్, ఈ కరోనా కాబట్టి స్కూల్ మూసివేయడం వల్ల నేను మా సొంత భూమిలో వర్షాల ద్వారా ఈ పత్తి ఇలా ఖరాబ్ అయిపోయింది సార్. నాకేం చేయాలో తోచట్లేదు సార్. ఈ సంవత్సరమే కొత్తగా పెట్టాము, దీన్ని అధికారులు స్పందించి మాకు ఎంతో కొంత నష్టపరిహారం కలిగించాలని కోరుకుంటున్నాను సార్, మీడియా ద్వారా.